ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మనము బ్రిడ్జ్ కోర్స్ డిజిటల్ క్లాస్లో భాగంగా మన గణితంలో ఉన్నటువంటి కాలాల గురించి తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు, రెడీ ఉన్నారా? ఓకే. కాలం దేని గురించి? కాలం ఇంగ్లీష్ వచ్చింది ఏమంటారు? టైం. ఏమంటారు? టైం. ఈ టైం మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు రకరకాల పనులు చేస్తుంటాం. పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి పండుకునే వరకు రకరకాల పనులు చేస్తుంటాం. ఇట్లా ఒకరోజు లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పండుకునేంత వరకు ఒక రోజు అయిపోతుంటుంది. ఒక రోజుకు మొత్తం ఎన్ని గంటలు ఉంటాయి చెప్పండి పిల్లలు? వెరీ గుడ్. రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంటాయి. ఎన్ని? 24 గంటలు. రోజుకు 24 గంటలు. ఓకే, రోజుకి 24 గంటలు ఉంటాయి. ఈరోజు ఒక రోజు రోజుకు ఒక పేరు ఉంటుంది. ఇవాళ ఆదివారం అని, సోమవారం అని ఇట్లా ఉంటాయి. ఇట్లా వీటిని ఏమంటారు? వారాలు ఎన్ని ఉంటాయి మరి? వారాలు ఎన్ని ఉంటాయి? 7. ఎన్ని ఉంటాయి? వెరీ గుడ్. ఎన్ని ఉంటాయి? 7. వారానికి ఎన్ని రోజులు? వారానికి వారంకు ఎన్ని రోజులు? 7 రోజులు. ఇట్లా వారానికి 7 రోజులు ఉంటాయి. 7 రోజులు మీకు తెలుసు కదా, చెప్పండి. వెరీ గుడ్. ఆదివారము, సోమవారము, తర్వాత మంగళవారము, బుధవారము, గురువారము, తర్వాత శుక్రవారము, శనివారం. ఇవి 7 రోజులు. శనివారం తర్వాత మళ్ళీ ఆదివారం వస్తుంటారు. ఇవి వారాల గురించి. తర్వాత ఈ వారాలు 2-4 వారాలు లేదా 5 వారాలు అయిపోగానే మళ్ళా మనకు ఈ నెలలో ఉన్నటువంటిది అయిపోయి ఇంకొక నెల వస్తుంటాయి. ఇలా మారిపోతుంటాయి. ఈ నెల గురించి తెలుసా మీకు? చెప్పండి ఒకసారి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇట్లా డిసెంబర్ వరకు ఉంటాయి. వీటిని మీ ఒక చార్ట్ ద్వారా మీకు వివరిస్తాను. ఓకేనా పిల్లలు, రెడీనా? ఇది ఒక చార్టులో అన్ని నెలలు ఉన్నాయి మనకు. ఈ నెలల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ 1వ నెల జనవరి నెల, 2వ నెల ఫిబ్రవరి, 3వ నెల మార్చ్, 4వ నెల ఏప్రిల్, 5వ నెల మే, 6వ నెల జూన్, 7వ నెల జూలై, 8వ నెల ఆగస్టు, 9వ నెల సెప్టెంబర్, 10వ నెల అక్టోబర్, 11వ నెల నవంబర్, 12వ నెల డిసెంబర్. అయితే ఇందులో ఒక్కొక్క నెలలో ఎన్ని రోజులు ఉంటాయి తెలుసుకుందాం. ఇక్కడ నేను రాశాను జనవరిలో 31 రోజులు ఉంటాయి. మీరు కూడా ఒక మీ క్యాలెండర్లో గమనించండి. మీ ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది కదా, ఒకసారి క్యాలెండర్లో గమనించండి. ఒక్కొక్క నెలలో ఎన్ని రోజులు ఉంటాయో ఒకసారి గమనించండి. జనవరిలో 31, ఫిబ్రవరిలో 28 ఉంటాయి, మార్చిలో 31, ఏప్రిల్లో 30, మేలో 31, జూన్లో 30, జూలైలో 31, ఆగస్టులో 31, సెప్టెంబర్లో 30, అక్టోబర్లో 31, నవంబర్లో 30, డిసెంబర్లో 31 ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్క నెల ఉన్నటువంటి రోజుల సంఖ్య. ఇవన్నీ రోజులను కలిపితే మనకు 365 రోజులు వస్తాయి. ఈ 365 రోజులు ఏమంటారు అంటే ఒక సంవత్సరం అంటారు. అయితే ఫిబ్రవరి నెలలో ఏమవుతుందంటే 4 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు ఎక్కువ వస్తుంది. అంటే 28 రోజుల బదులు 29 రోజులు వస్తాయి. అట్లా ఒక రోజు ఎక్కువ అవ్వడం వల్ల ఆ సంవత్సరంలో 365 రోజుల బదులు 366 రోజులు ఉంటాయి. ఇట్లా 366 రోజులు ఉన్నటువంటి సంవత్సరాన్ని లీప్ సంవత్సరము అంటారు. ఓకేనా పిల్లలు, అర్థమవుతుందా? సంవత్సరం అంటేనేమో 365 రోజులు, లీప్ సంవత్సరం అంటేనేమో 366 రోజులు. ఓకే పిల్లలు, ఇప్పుడు వీటి గురించి ఈ నెలలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనో, ఈ నెలలను ఏ విధంగా గుర్తుపెట్టాలనో ఒక చిన్న కృత్యం మీరు తెలుసుకోవచ్చు. అది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీ పిడికిలు ఇట్లా పెట్టండి. ఇవి మనము ఎత్తుగా ఉన్న వాటిని 31 తీసుకోవాలి, లోతుగా ఉన్న వాటిని 30 తీసుకోవాలి. అంటే 30, 29, 28 అట్లా ఉంటాయి. ఎత్తుకుంటేనేమో 31, లోతుకుంటేనేమో 31 కంటే తక్కువ. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు పోవాలి. ఫస్ట్ వరుస క్రమంలో పోవాలి, జనవరి నుంచి డిసెంబర్ వరకు. జనవరి ఫస్ట్. జనవరి ఎత్తుగా ఉన్నది కాబట్టి 31 రోజులు ఉంటాయి. లోతుగా ఉన్నది ఫిబ్రవరి. ఫిబ్రవరిలో మనకు 28 కాకుంటే 29 ఉంటాయి. నెక్స్ట్ మార్చ్ ఎత్తుగా ఉన్నది, 3వ నెల మార్చ్ మనకు ఎత్తుగా ఉన్నది. ఎత్తుగా ఉన్నది అంటే 31 రోజులు. నెక్స్ట్ ఏప్రిల్ లోతుగా ఉన్నది 30. నెక్స్ట్ మే ఎత్తుగా ఉన్నది 31. నెక్స్ట్ జూన్, మే తర్వాత జూన్ లోతుగా ఉన్నది. లోతుగా ఉందంటే 30.
నెక్స్ట్ లాస్ట్ వన్ ఏమో ఇక్కడ ఎత్తుగా ఉన్నది జూలై, జూలై 31 నెల 31 రోజులు ఉంటాయి. తర్వాత జూలై తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం, లాస్ట్కు ఇక్కడ మొదలుకు వద్దాం. ఆగస్టు, ఆగస్టులో ఎత్తుగా ఉన్నది కాబట్టి 31, తర్వాత ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్, సెప్టెంబర్ లోతుగా ఉంది కాబట్టి 30, తర్వాత సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, అక్టోబర్ ఎత్తుగా ఉన్నది కాబట్టి 31, అక్టోబర్ తర్వాత నవంబర్ లోతుగా ఉంది కాబట్టి 30, నవంబర్ తర్వాత డిసెంబర్, డిసెంబర్ ఎత్తుగా ఉంది కాబట్టి 31. ఈ విధంగా మీరు క్యాలెండర్ పడకుండా కూడా మన చేతి ద్వారా కూడా ఈ విధంగా గుర్తుపట్టి ఒక్కొక్క నెలలో ఎన్ని రోజులు ఉన్నాయో చెప్పవచ్చు. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా పిల్లలు, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు మనము క్యాలెండర్ ద్వారా ఏం చేద్దాం, ఇప్పుడు క్యాలెండర్ ద్వారా ఒక్కొక్క తేదీని ఏ వారం వస్తుంది, ఒక్కొక్క పండుగలను క్యాలెండర్లో ఏ విధంగా గుర్తించవచ్చు, అవి గురించి తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు, రెడీ ఉన్నారా? ఓకే. ఇది ఒక క్యాలెండర్, ఏంటిది ఒక క్యాలెండర్ మీరు చూసుకున్నారు, మీ ఇంట్లో ఉంటుంది కదా క్యాలెండర్. ఓకే, ఇది ఒక క్యాలెండర్, ఇది 2021 సంవత్సరం యొక్క క్యాలెండర్. ఈ క్యాలెండర్లో మనకు నెలలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి మనకు నెలలు? 12. ఎన్ని ఉంటాయి? 12. 12 నెలలు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, జనవరి నుంచి డిసెంబర్ వరకు. ఇక్కడ ఇది 2021 సంవత్సరంలో జూలై అనే నెల ఉన్నది ఇటు సైడు, ఇటు సైడ్ ఏమో ఆగస్టు అనే నెల ఉన్నది. ఓకేనా పిల్లలు, ఇక్కడ మధ్యలో వారాలు ఉన్నాయి. ఇక్కడ పైన చూడండి, ఆదివారము, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఇప్పుడు ఆదివారంలో ఉన్నటువంటి డేట్లు కూడా అంటే ఇవన్నీ అన్నట్టు, 4వ తారీఖు, 11వ తారీఖు, 18వ తారీఖు, 25వ తారీఖు జూలైలో, ఆగస్టులో 1వ తారీఖు, 8వ తారీఖు, 15వ తారీఖు, 22వ తారీఖు, 29వ తారీఖు ఆదివారం వచ్చేటువంటి తేదీలు. ఇప్పుడు మనము ఏ రోజు ఏ డేటు ఏ తేదీ ఏ వారం వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ జూలైలో 1వ తారీఖు ఏ వారం అవుతుంది చూడండి, ఇది స్టూడియో స్టేట్గా కూడా, దీని యొక్క స్టేట్గా 1వ తారీఖు ఇక్కడ అవుతుంది, ఇక్కడ దీన్ని స్టేట్గా చూసుకోవాలి. తర్సిడే ఉంది అంటే గురువారము, అంటే జూలైలో 1వ తారీఖు గురువారం అవుతుంది. అలాగే ఈ నెల చూద్దాం, ఆగస్టులో, ఆగస్టులో ఇప్పుడు 11వ తారీఖు ఉన్నది, ఆగస్టులో 11వ తారీఖు ఇక్కడ ఉన్నది, దీనికి స్టూడియో ఇది స్టేట్గా ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది, దీనికి స్టేట్గా చూస్తే బుధవారం వస్తుంది, అంటే ఆగస్టులో 11వ తారీఖు బుధవారం అవుతుంది. ఈ విధంగా మన క్యాలెండర్లో ఒక తేదీ ఇస్తే వారాన్ని గుర్తుపట్టాలి. అట్లాగే ఇక్కడ మనకు ఈ క్యాలెండర్లో అన్నీ కొన్ని ఇట్లా రెడ్ కలర్లో ఉన్నాయి నంబర్స్, ఇక్కడ 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 రెడ్ కలర్లు ఉన్నాయంటే ఇవి మనకు పండుగలు అయి ఉంటాయి, లేకుంటే సెలవు అయి ఉంటాయి. ఇక్కడ ఇవి 4వ తారీఖు, 11వ తారీఖు, 18వ తారీఖు, 25వ తారీఖు, వేటిది ఆదివారం, ఆదివారం మనకు సెలవు కదా, అందుకే రెడ్ మార్కులు ఉన్నాయి. అలాగే ఇంకొక జాలా ఇక్కడ కూడా ఉంది, 10వ తారీఖు, 10వ తారీఖు ఈ జూలై 10వ తారీఖులో రెడ్ మార్క్ ఉన్నది. అంటే ఈరోజు ఏంటిది చెప్పండి, అంటే ఈరోజు ఆదివారం కాదు కదా, ఏ వారం, ఈరోజు శనివారం, అయినా కూడా రెడ్ మార్క్ ఉంది. ఎందుకంటే శనివారం నాడు మీకు తెలిసి ఉంటుంది, చెప్పండి ఒకసారి, ఇక ఇది ఏమో శనివారం వచ్చిందంటే ఇది ఎన్నో శనివారం, ఇది ఒకటో శనివారం అయిపోయింది, రెండో శనివారం, రెండో శనివారం మనకు సెలవు కదా, అందుకే రెడ్ మార్క్లో ఉన్నది. ఈ విధంగా గుర్తుపెట్టాలి. అలాగే పండుగలు ఉంటాయి ఇంకా, ఇగో ఇక్కడ రెడ్ మార్క్ ఉన్నది, 21, 21 నాడు ఏం పండుగ ఉన్నదో చూద్దాం. ఇక్కడ మనకు బాక్స్లో ఇక్కడ పండుగల గురించి ఉంటుంది. 21వ తారీఖు ఇక్కడ బక్రీద్ పండుగ ఉన్నది, ఏమున్నది, బక్రీద్, బక్రీద్ పండుగ ఉన్నది కాబట్టి, బక్రీద్ పండుగ ముస్లింల పండుగ కాబట్టి ఆ రోజు సెలవు, అందుకే ఆ రోజు రెడ్ మార్క్ ఉన్నది. ఈ విధంగా మన క్యాలెండర్లో ఈ నెలలో కాకుండా వేరే నెలలో కూడా ఏ పండుగలు వస్తున్నాయి అవన్నీ గుర్తుపట్టుకోవాలి. ఓకేనా పిల్లలు, ఓకే. ఇప్పుడు అలాగే ఒక నెలల గురువారం నాడు ఏ తేదీలు వస్తున్నాయో చెప్పండి, అంటే గురువారం నాడు 5వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 26వ తారీఖు వస్తున్నాయి. ఈ విధంగా క్యాలెండర్ చూసి మనము ఏదైనా చెప్పవచ్చు. ఓకేనా పిల్లలు, ఈరోజు మీకు ఏమర్థమైందో ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఈరోజు మనం పాఠం ఏం చెప్పుకున్నాం, ఒక్కొక్క నెలలో ఎన్ని రోజులు ఉంటాయో తెలుసుకున్నాము, అలాగే సంవత్సరం అంటే తెలుసుకున్నాము, లీప్ సంవత్సరం అంటే తెలుసుకున్నాము, అలాగే క్యాలెండర్ ఆధారంగా ఒక తేదీ ఇస్తే అది ఏ వారం అవుతుందో తెలుసుకున్నాము, క్యాలెండర్లో పండుగలను ఎలా గుర్తించాలో తెలుసుకున్నాము, ఇంకా ఒక తేదీ ఒక వారం ఇస్తే ఆ వారంలో ఉన్నటువంటి డేట్లు తేదీలు ఏ రోజు వస్తున్నాయో, ఏ తేదీలు ఏ వారం వస్తున్నాయో కూడా తెలుసుకున్నాము. ఇవన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను.